మన ఏపీ సీఎం జగనన్న రాజకీయాలలకు రాకముంగట అంటే కాలేజీ స్కూల్ల టైంలా బాలయ్య బాబుకు పెద్ద ఫ్యాన్ అనే ముచ్చట మీకు తెలుసా పులివెందుల బాలయ్య ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా కూడా పని చేసిందంట జగనన్న అప్పట్లా బ్యానర్లు కట్టుడు పాలాభిషేకాలు చేసుడు సినిమాను ఫస్ట్ డే ఫస్ట్ షో చూసుడు మస్తుగా చేసిందంట ఇప్పుడు అంటే వీళ్ళిద్దరూ వేరే వేరే పార్టీలల్లో ఉండి ఇట్లా అయిపోయిండ్రు గానీ జగనన్నకు ఇంకా బాలయ్య అంటే ఏడనో ఓ కాడ అభిమానం ఉన్నట్టే ఉన్నది లేకుంటే ఆయన సినిమాకు వైసీపీ మనుషులను ఎందుకు తోల్తాడు చెప్పుండ్రి ప్రేమ ఎట్లా సావదో అభిమానం కూడా అట్లనే ఎల్లకాలం ఉంటది అంటారు అసుంటి అభిమానంతోనే వీరనరసింహారెడ్డి సినిమాకు వైసీపీ లీడర్లు అధికారులకు టికెట్లు కొని మరీ తోలినట జగనన్న సినిమా చూసి బాలయ్యబాబు డైలాగులకు సప్పట్లు కొట్టి రమ్మన్నాడు అనుకున్నారు కాదు కాదు అసలు బాలయ్యబాబు కొట్టిన డైలాగులు ఎవరిని ఉద్దేశించి అన్నాడు ఏ సందర్భంలో కొట్టిండు అనేది చూసి రమ్మన్నాడట సినిమాల సందర్భం తగ్గట్టే డైలాగులు ఉన్నాయా లేకుంటే లేని సందర్భాన్ని సృష్టించి డైలాగులు రాసిర్రా అని అరసక రమ్మన్నాడట జగనన్న రాష్ట్రాన్ని పాలిచ్చుడు మానేసి సినిమా రివ్యూలు ఏమన్నా రాపిస్తున్నాడా అని మీకు అనుమానం రావచ్చు అసలు ముచ్చట ఏందంటే వీరనరసింహారెడ్డిలా చాలా డైలాగులు సీన్లు వైసీపోళ్లకు పంచులేసినట్టే ఉన్నాయి ఇండైరెక్ట్గా వాళ్లకే సురుకులు పెట్టినట్టున్నాయని చాలా టాక్ నడుస్తున్నది అసలు విలన్లను ఏదో పేరుకు పెట్టరు కానీ మొత్తం సినిమా ప్రతిపక్షాన్ని తిట్టినట్టే ఉందని అనుకుంటున్నారట అందుకే జగనన్న ఓ బ్యాచ్ను జమ చేసి ఆ సినిమా ఎట్లుంది ఏంది తెలుసుకొని రమ్మని సీక్రెట్గా సినిమా హాల్కు దొలినట్టున్నారు వాళ్ళు సినిమా చూసి ఫలానా డైలాగు మనల్ని అన్నట్టే ఉన్నది ఈ విలన్ మన తీరు చేసిండు అని ఏదన్నా చెప్తే సినిమా కత్తెరలు లేపించుడా థియేటర్లు తక్కువ చేసుడా ఇంకేమన్నా చేసేది ఉన్నదా అని ఆలోచిస్తున్నాడట జగనన్న కొత్త జీవోలు తెచ్చి ర్యాలీలు సభలనైతే అడ్డుకుంటున్నారు కానీ సినిమా టాకీస్లలో డీటీఎస్ సౌండ్లతోని చేసే ప్రచారాలు విమర్శలను ఎట్లా అడ్డుకుంటారని బాలయ్య ఫ్యాన్స్ గుస్సాయితున్నారట అటు వైసీపీ ఫ్యాన్స్ మనం కూడా ఇసుంటి సినిమాని ఒకటి తీసి టీడీ పోలను తిట్టినట్టు డైలాగులు రాసుకుందామని ప్లాన్ ఇస్తున్నారట రాజకీయాలు సినిమాలు రెండూ ఎప్పటికీ కలిసే ఉంటాయంటే ఏమో అనుకున్నాం కానీ ఏపీ రాజకీయాలు చూస్తే అవునని అనిపిస్తున్నదా అంటున్నారట ఈ పంచాయతీ గురించి తెలిసిన వాళ్ళు